నా వల్ల కాదు అన్నాను. పొద్దుటి దాకా పోరాటం సాగిస్తాను 8 గంటల దాకా. సో ఫైనల్గా వచ్చాను. వచ్చినాక ఏంటంటే లాంచింగ్ ఆఫ్ లోగో లాంచింగ్ అది అన్నారు. తర్వాత రాజుగారు చెప్పిన దాని ప్రకారం, చెల్లా భవన్ కిరణ్ చెప్పిన దాని ప్రకారం సినిమాలు తీస్తాం, వెబ్ సిరీస్ చేస్తాం, ఎల్ఎల్పి ఓటీటీ ప్లాట్ఫామ్ పెడుతున్నాం. మనం సినిమా అనేది ఒక డ్రీమ్ మర్చెంట్, అంటే కళల కంటమే మనం సినిమా తీద్దాం అనేదే కళ. సినిమా తీస్తానికి వచ్చినాక ఏదో కళల ప్రపంచం, ఏదో ఊహిస్తాం, ఊహించింది తీస్తూ ఉంటాం. అలాగే నేను కెఎస్ రామారావు గారు మేమందరం మొదలెట్టినప్పుడు పబ్లిసిటీతో మొదలుపెట్టాం. తర్వాత అట్లా అట్లా మేము కళలు కన్నాం, సినిమా ప్రొడ్యూసర్లు అవుదాం అనుకున్నాం. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు, నేను ఒక రకమైన ప్రొడ్యూసర్ని అయ్యాను. ఇట్లా మేము కళల్లో పై పైకి వెళ్తూ వచ్చాం. మా రాజుగారు అయితే రావటం రావటమే ఫుల్ ఓటీటీ ప్లాట్ఫామ్ దాకా ఆలోచించాడు. సినిమా అన్నాడు, వెబ్ సిరీస్ అన్నాడు, ఓటీటీ అన్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అంత చిన్న కళ కాదు, చాలా పెద్ద కళ. చాలా కష్టం, నిష్ఠూరం, డబ్బుతో కూడుకున్న సమస్య, ఫైనాన్షియల్గా కూడుకున్న సమస్య. దీన్ని అన్నింటినీ అధిగమించి ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకురావాలని. ఇవాళ ఓటీటీ అనగానే చాలామంది కుర్రవాళ్ళు గబుక్కను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు రాజుతో, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ టాలెంటు చూపించుకోవడానికి. బట్ వాళ్ళు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలామందికి ఏమి రకమైన స్పందన ఉండదు, వాళ్ళకి ఎంట్రెన్స్ కూడా ఉండని పరిస్థితుంది. సో వీళ్ళన్నా అందుబాటులో ఉండి సరిగ్గా చేసి అందరినీ కొత్త కొత్త కుర్రవాళ్ళని, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ సెలవు. సార్ మీ కామెంట్ పక్కన ఆడసింహం ఉంది కదా, మనకెందుకయ్యా? ఓకే, లేడీ లేని రాగానే మా రవి అడుగుతున్నాడు, లేడీ లేని ఏ ఆడసింహం లేరా పోనీ, మనకెందుకన్నా? సార్ రాజుగారు భానుకరణం దాన్ని క్లియర్ చేశాడు. నిజంగా ఆలోచించి ఎందుకు పెట్టారు అని అనుకుంటాం కదా, ఇది ఒక మంచి ఆలోచన. అసలు ఫస్ట్ ఆలోచన కొంచెం కరెక్ట్గా వచ్చినట్టు. సార్ మీరు తీసిన సినిమాలో ఎక్కువగా మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అవన్నీ చూసాను, అందుకని అడిగాను మిమ్మల్ని. అంటే నేను ఆడాడు సింహాలు అనుకుంటాను కాబట్టి సినిమాలన్నీ అట్లా చేస్తూ ఉంటాను, అందుకే నా సినిమాల్లో ఎక్కువ. సామాన్యంగా క్లైమాక్స్కి వచ్చేసరికి ఆడవాళ్ళు అందరిని చంపేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.